కాలర్ ఉన్నారు. హలో, హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు ఏంటి చెప్పండి. నా పేరు రమాదేవండి, నేను మార్చి నుంచి చేస్తున్నాను. చెప్పండి, మీ డౌట్ ఏంటి? నాకు ఫస్ట్ జ్వరం వచ్చిందండి, టైఫాయిడ్ అని చెప్పారు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ దగ్గు స్టార్ట్ అయింది. ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఆ తర్వాత నాకు బాగా చాలా రోజు వస్తుంది దగ్గు, గాయాలు వస్తుంది. ఎందువల్లని? ఓకేమ్మా, అంటే మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారమ్మా? ఆ తర్వాత చేశారండి, లేదని చెప్పారు. మరి అది రోజు నిర్చారు చేశారు, లేదని చెప్పారు. ఇంకా అంటే కొంతమందికి కోవిడ్ అంటే తెలియకుండా అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చి ఉండవచ్చు. అంటే మనం కొద్ది లేట్ చేసిన టెస్టులలో బయటపడకోకుండా అసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకు కూడా కోవిడ్ ఉండొచ్చు. సో కోవిడ్ కనుక ఎఫెక్ట్ అయితే కొంతమందికి మనం అనుకున్నట్టుగా కొంతమందికి ఎక్కువ రోజులు ఈ కాఫ్, తర్వాత ఈ దగ్గు, ఆయాసము, లేదంటే చెస్ట్ పెయిన్ ఉండడం, ఇవన్నీ చాలామందిలో ఉంటూ ఉన్నాయి కొంతమందికి. సో మీరు ఒకసారి వీలైతే పల్మనాలజీ లంగ్ డాక్టర్ని ఒకసారి సంప్రదించండి. అదేవిధంగా దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గర కూడా మీరు వెళ్ళినట్టయితే ఈ పైన ఉన్న పైన చెప్పిన పరీక్షలు చేసి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేస్తారు. యూజువల్గా మీరు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని ఇంట్లోనే ఇదైపోయినారు కాబట్టి హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ తక్కువే, బట్ అలా అని మనం డెఫినెట్గా చెప్పలేము. కాబట్టి మీరు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోండి, వారు మీకు తగిన సలహాలు ఇస్తారు. ఓకే సార్, కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్కి హార్ట్కి సంబంధించి స్టంట్ వేయడం కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ, లేకపోతే యాంజియోగ్రామ్ కానీ, ఇలాంటివి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చేస్తున్నారా సార్? చేస్తున్నామ్మా, తప్పకుండా చేస్తాం. ఏదైనా ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, దాంట్లో మనం డిలే చేయడానికి అవకాశం లేదు. డిలే చేసినట్టయితే ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలోకి పేషెంట్ వెళ్ళిపోతారు. కాబట్టి ప్రికాషన్స్ తీసుకొని ఆ పీపీఈ ఇవన్నీ వేసుకొని కోవిడ్ అప్రాప్రియేట్ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని తప్పకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాము. రొటీన్గా జరుగుతున్నది యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీలు, అన్ని రకాల హార్ట్ ట్రీట్మెంట్ అనేది కోవిడ్ టైంలో కూడా యథావిధిగానే కొనసాగుతుంది. అంటే యాక్చువల్గా కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో కాఫ్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళకి చాలా నార్మల్గా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మరి సర్జరీ అయిన వాళ్ళకి ఇంకా చాలా క్రిటికల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, సో వాళ్ళలో ఎలా మరి? ఇది కొంత ఇబ్బందికర పరిస్థితే, కాకపోతే అన్ని రకాలుగా అంటే కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరూ కూడా ఎవరికి సంబంధించిన కేర్ వాళ్ళు ఇచ్చినట్టయితే చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే మల్టీ సిస్టమ్, అంటే మల్టీ స్పెషాలిటీ అప్రోచ్ లాగా. సో అందరూ ఫిజియోథెరపిస్టులు ఉంటారు హాస్పిటల్లో, అందు కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, వీళ్ళంతా కేర్ ఇస్తారు కాబట్టి చాలా వరకు ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.